హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బుట్టా చేతులు అండి. ముందుగా క్లాత్ పైన ఒక 1/2 ఇంచ్ లెంత్లో ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని ఒక 3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇలా లైన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మీ దగ్గర ఉన్న బ్లౌజ్ యొక్క హ్యాండ్ని దానిపైన పెట్టేసి ఇప్పుడు భుజం యొక్క పొడవుని చూసుకోవాలి. ఎంత వచ్చిందో దానికంటే ఒక 1/2 ఇంచ్ అనేది వెనక్కి పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్ యొక్క లూజ్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. అలాగే చంకడౌన్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. ఎక్స్ట్రా క్లాత్ కోసం ఇంకొక 1/2 ఇంచ్ వెనక్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ తీసేసి ఇక్కడ చంకడౌన్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది వేసుకొని ఇప్పుడు హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకోండి, ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకోండి. ఇప్పుడు ఇలా హ్యాండ్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 3 ఇంచెస్ వెనక్కి పెట్టుకున్నాం కదా, ఇలా ఒక బాక్స్ అనేది వేసుకోవాలి. దాంట్లో ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఇలా తీయడం వల్ల పైన బుట్టలాగా హ్యాండ్స్ అనేవి కుచ్చులు పెడతాం కదా, మంచిగా కనిపిస్తుంది. ఇలా పెట్టుకోవడం వల్ల కుచ్చులు అనేవి బాగా వస్తాయి. ఇలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ క్లాత్ పైన ఒక 1/2 ఇంచ్ లెంత్లో ఒక లైన్ అనేది వేసుకోండి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ పెట్టుకొని 3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఆ లైన్ వేసుకున్న దగ్గర హ్యాండ్ని పెట్టుకొని మీరు హ్యాండ్ యొక్క పొడవు అలాగే లూజు చంకడౌను మార్క్ చేసుకోవాలి. లూజు అలాగే చంకడౌను 1/2 ఇంచ్ వెనక్కి మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కోసం. అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు హ్యాండ్ తీసేసి ఇక్కడ నుంచి 3 ఇంచెస్ వెనక్కి డాట్ పెట్టుకొని దాంట్లో ఒక బాక్స్ టైప్గా వేసుకొని దాంట్లో ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఈ బుట్టా చేతులు అనేవి 2 టైప్స్ కుట్టొచ్చండి. ఇది ఫస్ట్ టైపు. సెకండ్ టైప్ వచ్చేసి ఇంకొక వీడియోలో చెప్తాను. ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఇప్పుడు చంకడౌన్ ఉంది కదా, అక్కడ ఒక టక్స్ అనేవి పెట్టుకోండి, మీకు కుట్టుకునేటప్పుడు ఈజీగా తెలుస్తుంది. అలాగే భుజం దగ్గర కూడా ఒక టక్స్ అనేది పెట్టుకోండి. అలాగే 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక టక్స్. ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఒక 1.5 దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకొని హ్యాండ్ ఇలా విడదీసుకోండి. ఇలా డాట్ పెట్టుకొని చంకడౌన్ దగ్గర అలాగే 1.5 దగ్గర మధ్యలో ఇంకొక డాట్ అనేది పెట్టుకొని ఈ డాట్ని బేస్ చేసుకుంటూ మధ్యలో ఉన్న డాట్ని కలుపుకుంటూ చంకడౌన్ దగ్గరికి రావాలి. ఈ లో షేప్ అనేది ఫ్రంట్ వైపు వస్తుందండి. ఇలా తీయడం వల్ల ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. లైనింగ్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ లైనింగ్ దీనిపైన వేసి
క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన పెట్టి స్ట్రెయిట్గా లైన్ అనేది వేసుకోండి. ఇప్పుడు పైన కుచ్చీలు పెట్టడం అయిపోయింది. ఇలా బుట్ట వస్తుంది పైన కుచ్చీలు ఇలా పెట్టుకుంటే. ఇప్పుడు పైన వైపున పెట్టుకున్న కుచ్చీలు ఉన్నాయి కదా, దానికి ఆపోజిట్లో కింద కుచ్చీలు పెట్టుకోవాలి. కొంచెం పాదంని వెనక్కి జరిపేసి ఇలా కుచ్చీలు అనేవి పెట్టుకోవాలి.
ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి బుట్ట ఎలా ఉందో. ఇప్పుడు దీనిపైన మీరు లేస్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే బ్లౌజ్కి ఆపోజిట్ ఉన్న క్లాత్ని అయినా ఫోల్డ్ చేసుకొని లేస్ ప్లేస్లో క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు లేస్ వేస్తున్నాను. ఇందాక కింద కుచ్చీలు పెట్టుకున్నాం కదా, దాని ప్లేస్లో ఈ లేస్ అనేది దాని పైనే రావాలండి. బుట్ట చేతులు చాలా అందంగా కనిపిస్తుందండి. ఇంకా పిల్లలకైతే వాళ్ళ హ్యాండ్కి ఇంకా చాలా బాగుంటుంది. చూసారా పఫ్ ఎలా వచ్చిందో. ఇలా మీరు బుట్ట హ్యాండ్స్ అనేవి ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ టైపు బుట్ట హ్యాండ్స్ అనేవి నేను చూపిస్తాను. చూసారా హ్యాండ్ అనేది ఎంత అందంగా కనిపిస్తుందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీనిపైన ఒక కుట్ట అనేది వేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో కుట్ట అనేది వేసుకుంటూ చివరి వరకు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా చేతితోని మీరు ఇలా నీట్గా సర్దుకుంటూ దాన్ని ఆ క్లాత్ని కిందికి ఫోల్డ్ చేసి దానిపైన కుట్ట అనేది వేసుకోండి పైపింగ్ లాగా.
ఇలా కుట్టుకుంటే పఫ్ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాండ్స్ అనేవి ఇలా కుట్టుకోవచ్చు. దీనిపైన లేస్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.